అనంతపురం జిల్లా హిందూపుర మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాలు పోటాపోటీగా జరుగుతున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా 16వ వార్డు నుండి పోటీ చేస్తున్న సలీంతో మా హిందూపురం ఇన్ఛార్జ్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 16వ వార్డులో ఉన్నాం మేము ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సలీం గారు ఉన్నారు 16వ వార్డుకి ఈయనతో మాట్లాడుకుంటాం ఇప్పుడు వార్డుల సమస్యలు ఏముండే ఆ వార్డుల సమస్యలు ఎలా తీర్చబోతున్నారు ప్రభుత్వం వీలుదే ఉంది కాబట్టి ఇక చైర్మన్ కూడా వీలైతేనే ఆశా వ్యక్తం చేస్తున్నారు వీళ్ళతోనే మాట్లాడదాం వార్డుల సమస్యలు ఎలా తీర్చు చెప్పండి సలీం గారు ఇప్పుడు ప్రస్తుతం ఈ వార్డుల సమస్యలు ఏముండాయి ఆ సమస్యల పట్ల మీరు చెప్పండి సమస్యలు అంటే డ్రైనేజ్ ప్రాబ్లం కానీ గత ప్రభుత్వంలో ఇక్కడ మైనార్టీ వార్డ్ అనేసి గత ప్రభుత్వం వచ్చేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసము వేరే వాళ్ళకి అభివృద్ధి చేస్తున్నారు మా వార్డు వచ్చేసి మైనార్టీ వార్డు ఓట్లు వేసేలేదు టీడీపీకి అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చేసి ఏదో కొద్దిగా ఒక రోడ్డు పీకేసి దాదాపు ఒక 5 ఏళ్ళు ఇంకా సుమారు 5 ఏళ్ళన్నా ఇడిచిపెట్టింటరా 2-3 యాక్సిడెంట్లు జరిగినాయి ఇక్కడే ఇప్పుడు ఎక్కడైతే మేము ప్రెస్ మీట్ అనేది పెట్టున్నామో ఈ పక్కనే ఒక ముసలాయన పోతా ఒక టీవీఎస్ ఇట్లా అనేసి ఒక లారీ కింద పోయారు ఆ ప్రభుత్వం ఎంత దారుణంగా ఈ రామత్పూర్ ప్రజల మీద ఇచ్చేసిందంటే అది చెప్పుకోనేది కూడా కాదు మనకే సిగ్గెట్టు ఈ ప్రభుత్వం ఇట్లాడదా అనేసి మా ప్రభుత్వం వచ్చినాక మా గవర్నమెంట్ వచ్చినాక మొట్టమొదటి కౌన్సిలర్గా మేము నిలబడతా ఉన్నాం మా గవర్నమెంట్ అధికారంగా ఉన్నాయి ఇన్షాల్లా మేము చేస్తామనేసి వాదా చేస్తా ఉన్నాం అంటే ఇప్పుడు సమస్యలు ఏముండయి ఆ సమస్యల గురించి చెప్పండి మీ వార్డులో స్ట్రీట్ లైట్ మీ వార్డులో డ్రైన్ సమస్య ఉందా డ్రైన్ సమస్య అంటే రోడ్ల సమస్య ఉందా నీటి లైట్ల సమస్య ఉందా పందుల విడుదల ఉందా కుక్కల విడుదల ఉందా అది ఏ విధంగా మీరు సమస్య సార్ మా వార్డులో వచ్చేసి పందులకి ప్రాబ్లం ఉంది డివైడర్ ప్రాబ్లం ఉంది ప్రస్తుతానికి మా ఇంటర్వ్యూటర్ లేదు రెండో విషయం అభివృద్ధి అనేది చాలా వెనక పడిపోయింది మా వార్డు అనేది ప్రభుత్వం చేసింది ఎలాంటి దీనికి ఫండ్స్ అనేది రిలీజ్ చేసి ఉండేది అంటే ఉన్నాం కదా అలాంటి ప్రాబ్లమ్స్ చాలా క్రియేట్ అయినాయి మేము చేయాలనుకుంటున్నాం ఈ వార్డుని ఎక్కడికో తీసుకొని పోవాలనుకుంటున్నాం ఖచ్చితంగా మా చేత ఎంత అవుతుందో అంత ప్రయత్నించి తీసుకొని వచ్చి నిధులు తీసుకొని వచ్చి దీనికి అభివృద్ధి అనేది చేస్తాను అంటే ఇప్పుడు గత 35 సంవత్సరాల నుంచి ఇక్కడ టీడీపీ పరిపాలిస్తున్నది ఈ నియోజకవర్గంలో మొత్తంగా చెప్పాలంటే గత టీడీపీ హయాంలో కూడా ఒక్క అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా జరగలేదని వీళ్ళు ఆపోతున్నారు కానీ ఈసారి మన ప్రభుత్వం ఉంది ఇక్కడ చైర్మన్ కూడా మనోళ్ళే అవుతారు గట్టి నమ్మకంతో ఉన్నారు వార్డు డెవలప్ కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇట్లా కెమెరామెన్ జావింగ్ జబీ అనంతపురం జిల్లా